हेलो अंडी, वेलकम टू माय चैनल फुडेड किचन। नेनु मी नागिनी। ई रोज वीडियोलो केवलम आविरितो बिय्य पिंडि वडियालु एला प्रिपेर चेयालो चूपिस्तानंडी। मनमंदरं इप्पुडु मैक्सिमम अपार्टमेंट्स लोने उंटुन्नां कदंडी, दानिवल्ल एंड अनेदि सरिग्गा रादन्नमाट। मनं उन्न चोटकि कोंतमंदिकि वस्तुंदि, कोंतमंदिकि अनेदि एंड अनेदि रादु। अलांटि वारिकि बिय्य पिंडि वडियालु पेट्टालंटे कष्टं कदंडी। मरि ई आविरि वडियालु मेथड् अनेदि चाला हेल्प अवुतुंदंडि। अंटे एंड अनेदि अवसरं लेकुंडा जस्ट फ्यान गाल्लो आरिपोतायन्नमाट। ई वडियालु चाला ईजीगा चेसेयोच्चुंडि, पर्फेक्ट गा कूडा वस्तायि, संवत्सर कालमंता कूडा निलव उंटायंडि। ई आविरि बिय्य पिंडि वडियालु टेस्टीगा चाला बागुंटायि, करकरलाडुतू पेट्टिन प्रति वडियं कूडा विरिगिपोकुंडा चक्कगा वस्तायन्नमाट। मरि एला प्रिपेर चेयालो चूद्दां, लेट्स स्टार्ट। फस्ट नेनु इक्कड ओक कप्पु मामूलु राशन बियं तीसुकुन्नानंडि। ई बियन्नि क्लीन चेसि రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నైట్ అంతా నానబెట్టుకోవాలండి। మీరు ఎంత క్వాంటిటీ అన్నా పెట్టుకోవచ్చు। ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సర్ జార్లో వేసి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది। తిక్కగా మాత్రం ఉండకూడదు, పల్చగానే ఉండాలి। ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మీరు గ్రైండ్ చేసుకోవాలి। నాకు ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ సరిపోయేయండి। ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలండి। ఇప్పుడు ఇందులో తగినంత salt వేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకోవాలండి। అంటే ఎండుమిర్చిని కచ్చబచ్చగా దంచి వేసుకోవాలన్నమాట। ओके, इप्पुडु इलांटिवि नालुगु चिन्नवि स्टील प्लेट्स तीसुकोवालंडि। मीरु मी इंट्लो उंडे एलांटिवैना सरे प्लेट्स तीसुकोवच्चु, बट मनकि ओडियालु षेप् करेक्ट गा वच्चे विधंगा उंडेवि तीसुकोवालन्नमाट। मनकि लंच बाक्सेस पैन मूतलु उंटायि कदंडि, आ मूतलनु कूडा मीरु तीसुकोवच्चु। ई प्लेट्स कि आयिल् गानि वाटर् गानि अप्लै चेसुकोवालि। ఈ విధంగా అప్లై చేసుకున్న ఒక్కొక్క ప్లేట్ ని తీసుకుని ఇందులో జస్ట్ ఒక స్పూన్ మాత్రమే బియ్య పిండి లిక్విడ్ ని వేసుకోవాలండి। ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలాగే నాలుగు ప్లేట్స్ ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి। అంటే మనకి వెంట వెంటనే ఆవిరిలో ఉడికించడానికి వీలుగా ఉంటుందన్నమాట। ఇదే విధంగా ఈ నాలుగు ప్లేట్స్ ని రెడీ చేసి పెట్టుకోవాలండి। మనకి వెంట వెంటనే ఫాస్ట్ గా ఒకదాని తర్వాత ఒకటి ఆవిరిలో ఉడికించడానికి వీలుగా ఉంటుందన్నమాట। ఈ ఆవిరి వడియాల్ని ప్రిపేర్ చేయడానికి 2 మెథడ్స్ చెప్తానండి। అందులో ఫస్ట్ ఇలాంటిది ఒక గిన్నె గాని, మనం వాటర్ తాగే చెంబు గాని, లేదంటే లోటా గాని తీసుకోవాలండి। అంటే మనం తీసుకున్న ప్లేట్ దీనిపైన కరెక్ట్ గా సెట్ అవ్వాలన్నమాట। తర్వాత దీనికి 3/4 వరకు వాటర్ ని నింపి రోల్ బాయిలింగ్ అయ్యేంత దాకా మరిగించాలి। ఇలా వాటర్ రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఈ పిండి నింపిన ప్లేట్ ని దీనిపైన ఉంచాలండి, మూత పెట్టేయాలి। కొన్ని సెకండ్స్ లోనే ఉడికిపోతుంది, వెంటనే ఈ ప్లేట్ ని తీసేసి మరొక ప్లేట్ ని దీనిపైన పెట్టాలి। ఈ ప్లేట్ లో పిండి కుక్ అయ్యేలోగా ఈ ఉడికించిన వడియాన్ని తీసేయాలండి। ఇలా నైఫ్ తో గాని లేదంటే స్టెప్పింగ్ తో గాని సెపరేట్ చేయాలి। చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి। ఈ తడి వడియాన్ని ప్లాస్టిక్ కవర్ పైన ఉంచాలన్నమాట। ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే ఉడికించి ప్లేట్ ని తీసేసుకోవాలండి। మరొక వైపు ప్లేట్స్ ఖాళీ అవుతున్నప్పుడు మళ్ళీ పిండితో నింపేసుకుని పక్కన ఉంచుకోవాలి। అంతేనండి। నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇలాంటిది ఒక వెడల్పాటి గిన్నెలో సగం దాకా వాటర్ వేసుకోవాలండి। తర్వాత ఇలాంటిది చిల్లల స్ట్రైనర్ ని ఈ గిన్నెపైన ఉంచాలి। ఇప్పుడు వాటర్ ని రోల్ బాయిలింగ్ అయ్యేంత దాకా మరిగించాలి। ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఈ పిండి ప్లేట్ ని ఈ స్ట్రైనర్ లో ఉంచి మూత పెట్టేయాలి। సేమ్ ఫస్ట్ చెప్పిన విధంగానే ఉడికించాలండి, వెంట వెంటనే ప్లేట్ ని తీసేయాలి, మళ్ళీ వేరే పిండి ఉన్న ప్లేట్ ని పెట్టాలి।
ఎక్కువసేపు కుక్ అవనివ్వకూడదండి, ఆరిపోతుందన్నమాట పిండి. వడియాలు సరిగ్గా రావు డ్రై అయిపోతే, అందుకోసం ఎక్కువసేపు కుక్ చేయకూడదు. అలాగే ఆవిరి బయటకు పోకూడదు. ఈ మెథడ్ కన్నా ఫస్ట్ చెప్పిందే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ మెథడ్లో అయితే కనుక మూత సరిగ్గా లేకపోయినా ఆవిరి సరిగ్గా తగలదన్నమాట, అప్పుడు డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో అందుకోసం నేను ఫస్ట్ మెథడ్నే సజెస్ట్ చేస్తాను. ఇలాగే పిండినంతటిని వడియాల కింద మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ చూపించిన విధంగా వరుసగా అరేంజ్ చేసుకోవాలండి వడియాల్ని, ఇలా ప్లాస్టిక్ కవర్ పైన. ఈ వడియాల్ని ఫ్యాన్ గాల్లో ఉంచేయాలన్నమాట ఒక 6 నుంచి 8 గంటల పాటు. నెక్స్ట్ డేకి ఒక పూటంతా ఎండలో పెట్టుకోవచ్చండి కావాలంటే. ఆవిరి వడియాలు రెడీ అండి. ఇప్పుడు వీటిని నేను ఫ్రై చేస్తే ఎలా వస్తాయో మీకు చూపిస్తాను, కొన్ని ఫ్రై చేసి చూపిస్తానన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, కరకరలాడే బియ్యపిండి వడియాలు రెడీ. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. కాకపోతే కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే కనుక మనకి ఎలాంటి డౌట్ ఉండదు. చాలా ఈజీగా పెట్టేయచ్చు కదండి. మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.